నా బంధుమిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవిసుందర్ వడ్లబాని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మీకు నేను చెప్పబోయే ప్రధాన విషయం ఏంటంటే, మన ముందు తరాలు ఎన్నడూ చూడనిది, మన రాబోయే తరాలు రాబోయే 3-4 తరాలు కూడా చూడలేని ఒక అద్భుతమైన అపురూపమైన అరుదైన ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ మనం 2 రోజుల్లో చూడబోతున్నాం. ఇది ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ప్రధానమైన ఇంపార్టెన్స్ ఉన్న సంఘటన. మనం ఎప్పుడో పూర్వకాలం రామాయణంలో చదువుకున్నాం, శ్రీరామచంద్రమూర్తి పుట్టినప్పుడు అన్ని గ్రహాలు చాలా తమ తమ ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి అని. ఆ తర్వాత రావణాసురుడు తన శక్తితో ఇంద్రజిత్తు పుడుతున్నప్పుడు అన్ని గ్రహాలని బలవంతంగా తమ తమ మంచి స్థానాల్లో ఉండాలి అని బలవంతం చేసి ఉంచినట్లు కూడా మనం చదువుకున్నాం, విన్నాం. ఆ విషయం పక్కన పెడితే, రేపు అంటే 13వ తారీఖు సెప్టెంబర్ 2020 ఆదివారం నాడు ఒక పరమాద్భుతమైన ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ రాబోతోంది. 6 ప్రధాన గ్రహాలలో మొన్న రాహుకేతువును వదిలేస్తే 7 గ్రహాలలో ఒక వీనస్ తప్ప మిగిలిన 6 ప్రధాన గ్రహాలు అన్నీ తమ తమ స్వక్షేత్రాల్లో ఉచ్చ క్షేత్రాల్లో ఉండబోతున్నాయి. మనం ఏదైనా పూజ కానీ ఒక సత్యనారాయణ వ్రతం కానీ చేసుకునేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటాము, అన్ని గ్రహాలు తమ తమ అనుకూల ప్రదేశాల్లో ఉండి అనుకూలమైన ఫలం ఇవ్వాలి, ఆదిత్యాది నవగ్రహాన అనుకూలత ఫల సిద్ధిరస్తు అని మనం సంకల్పంలో దండం పెట్టుకుంటాము. అంటే ఒక మంచి టైంలో నవగ్రహాలన్నీ కూడా వాటి ఉచ్చ స్థానాల్లో మంచి స్థానాల్లో అవి ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయో ఆ స్థానాల్లో ఉండే టైము ఉండేలా చూసి మమ్మల్ని అనుగ్రహించండి అని మనం వాళ్ళని వేడుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ అటువంటి కాంబినేషనే రేపు 13వ తారీఖు నాడు ఏర్పడబోతోంది. ఆ కాంబినేషన్ గురించి చెప్పాలి అంటే ప్రధానంగా ఇది ఎవరికి ఉపయోగం అన్నది ముందు చెప్తాను. కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, చక్కటి ఆరోగ్యం కోరుకునేవాళ్ళు, లేకపోతే సరైన ఉద్యోగం దొరక్క, ఉన్న ఉద్యోగంలో సంతృప్తి చెందక, ఉన్న ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిలు టెన్షన్స్తో గురవుతూ ఎదుగు బొదుగు లేని జీవితం సాగిస్తున్న వాళ్ళు, పదోన్నతి అధికారము చక్కగా కావాల్సిన వాళ్ళు, అలాగే డబ్బు విషయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు సంపాదించుకోవాలి, మంచి రుణ బాధల నుంచి విముక్తి పొందాలి అనుకునేవాళ్ళు, అంతర్గత బాహ్యతర శత్రువుల నుంచి బయటపడాలి, అంటే ఏ రకమైన రుణాల్లోనూ ఏ రకమైన కష్టాల్లోనూ శత్రువులు ఉన్న చోట వాళ్ళందరి నుంచి విన్ ఓవర్ అవ్వాలనుకునేవాళ్ళు కానీ, ఒక మంచి సంకల్పం చెప్పుకునే విద్యార్థులు జీవితంలో ఇది సాధించాలి, ఆ సాధన కోసం ఈరోజు ప్రారంభిస్తున్నాను అనుకునేవాళ్ళు కానీ, ఇలా ఏ కోరిక ఉన్నాను వాళ్ళైనా సరే ఈ టైంని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, ఆ ప్రతి గ్రహానికి తమ స్వక్షేత్రం అని ఉచ్చ క్షేత్రం అని ఉంటాయి. అంటే అన్ని గ్రహాలు వాటి ఇళ్లలో వాటి కేటాయించిన స్థానాల్లో ఉంటాయి. ముఖ్యంగా ఆ రోజు గ్రహరాజు అయిన రవి తన సింహాసనం మీద సింహరాశిలో ఉత్తరా నక్షత్రం తన సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. తర్వాత చంద్రుడు కర్కాటక రాశి తన స్వక్షేత్రంలో ఉంటాడు. ఆ తర్వాత బుధుడు తన స్వక్షేత్రం కన్యారాశిలో ఉంటాడు. తర్వాత మార్స్ తన స్వక్షేత్రమైన మేషరాశిలో, గురుడు ధనస్సు రాశిలో, శని మకర రాశిలో ఉండడం వల్ల ఇది ఎంతో అరుదైన కాంబినేషన్. దీనివల్ల ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆ రోజు ప్రధానంగా 11 గంటల ప్రాంతాన్ని తీసుకుంటే వృశ్చిక లగ్నం అవుతుంది. ఆ టైంలో చూసుకుంటే కనుక ధనానికి కారకుడైన గురుడు ధనస్థానమైన 2 ఇంట్లోనూ, రుణాలు శత్రువులతోనూ సతమతమైపోతూ జీవితం నిస్సారంగా గడుపుతూ శత్రుశేషంను పొందాలి, విన్ ఓవర్ ది ఎనిమీస్, అంతర్గత బాహ్యతర ఎనిమీస్ మీద మనం విజయం సాధించాలి అంటే శని 3rd హౌస్లో ఉండాలి, అలాగే పాపగ్రహమైన మార్స్ 6th హౌస్లో ఉండాలి. ఈ 2 3 ఇంట్లోనూ 6 ఇంట్లోనూ ఉంటున్నాయి. తర్వాత విద్యార్థులకి
ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్. అందరికీ అన్ని రకాల డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మెర్క్యూరీ 11th హౌస్లో ఉండాలి. ఇక గ్రహరాజైన సూర్యుని గురించి చెప్పుకోనక్కర్లేదు. ఉద్యోగం కానీ, అధికారం కానీ, పదవి కానీ, సక్సెస్ కానీ, ఐహికపరమైన అన్ని కోరికలు తీరాలి అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం అనుగ్రహం ఉండాలి. తను తన స్వక్షేత్రమైన సింహరాశిలో ఉంటాడు. ఇలాగా ఇంకా 9th హౌస్లో మూన్, 9వ ఇంట్లో చంద్రుడు ఉంటా అంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్, ఐహిక రకమైన సుఖ సౌఖ్యాలని అనుభవించేసి తన జీవన మార్గాన్ని మళ్లించుకోవాలి, ఆధ్యాత్మిక వైపు మళ్లించుకోవాలి, ఒక స్పిరిచువల్ వైపు నా ప్రయాణం సాగించాలి అనుకుంటే 9th హౌస్లో మూన్ ఉండడం చాలా మంచిది. ఇలాగ ఇంత చక్కటి కాంబినేషన్ ఉన్న ఆ రోజు 13వ తారీఖు సెప్టెంబర్ 2020 అంటే ఇంకో 3 రోజుల తర్వాత, ఆ రోజు ఉదయం 11 గంటలకైనా లగ్నం ఎందుకు ఫిక్స్ చేసుకున్నామంటే ఆ టైంకి గ్రహాలన్నీ చాలా చక్కటి పొజిషన్లో ఉన్నాయి. అంటే మనం ఒక శంకుస్థాపన ముహూర్తం, ఒడుగు ముహూర్తం, పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టే ఒక చక్కటి టైం సెట్ చేసుకుంటాం. ఆ టైంలో కనుక అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, విన్నపం ఏంటంటే, అది చెప్పే ముందు ఇంత చక్కటి కాంబినేషన్, ఇంత అరుదైన కాంబినేషన్ ఎప్పుడు వచ్చిందా గతంలో అని నేను నిన్న రాత్రి 1850 దాకా వెళ్ళాను. ఎక్కడా ఈ కాంబినేషన్ వచ్చినట్టు కనపడలేదు. పోనీలే నా పూర్వీకులు చూశారో లేదో, తర్వాత జనరేషన్ ఎప్పుడు చూస్తారో అని చూస్తే 2200 దాకా కూడా వెళ్ళాను. నేను ఒక్కడిని చూడలేకపోతానేమో నా మిత్రులకు ఫోన్ చేసి మళ్ళీ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో చూడరా అని చెప్పాం. అనేక రకమైన లెక్కలు కట్టి చూసుకుంటే కనీసం 2200 దాకా ఈ కాంబినేషన్ మాకు కనపడలేదు. మిగతా గ్రహాలు ఉంటాయేమో, చంద్రుడిని అంత చక్కగా కర్కాటక రాశిలో పెట్టడం ఎవరి వల్ల అవ్వట్లేదు, ఆ కాంబినేషన్ రావట్లేదు. అంటే ఖచ్చితంగా చెప్పదగ్గది ఏంటంటే, ఇంత చక్కటి అరుదైన ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ మన నెక్స్ట్ 4 తరాలు కూడా చూడలేవు అన్న దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. అంత అరుదైన కాంబినేషన్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అందరూ మనం ఆ రోజు ముఖ్యంగా ఆదివారం అయింది, అందరికీ కన్వీనియంట్ టైం, ఆ ఒక్క ఈ అరుదైన కాంబినేషన్ వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా తమ తమ పనులను కొంచెం పక్కన పెట్టి ఆ రోజు ఉదయం 10:45 నుంచి శుచిగా స్నానం చేసి మీ దేవుడి దగ్గర ముఖ్యంగా ఆరోగ్యము సక్సెస్ గురించి, ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను, 2 జిల్లేడాకుల్ని దేవుడు ఎదురుగుండగా పెట్టుకుని దాని మీద కొద్దిగా గుప్పెడు గోధుమలు వేసి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి 2 ఒత్తులు వేసి దీపం పెట్టుకోండి. దీపం పెట్టుకుని మీకు వస్తే ఆదిత్యహృదయం చదువుకోండి. ఆదిత్యహృదయం పూర్తిగా రాదు, 16, 17, 18, 19, 20 శ్లోకాలు చదువుకోండి. లేదు హనుమాన్ చాలీస 108 చదువుకోండి. లేదు లలితా పరమేశ్వర లలితా సహస్రనామం చదువుకోండి. లేదు మీ ఇష్టదైవం ప్రార్థన వెంకటేశ్వర స్వామి చదువుకోండి. లేదు హనుమాన్ మీ ఇష్టం, మీ దేవుడు మీకు ఏ ఉపాసన ఉందో, ఏ దేవుడు నమ్మకమో, మీ కులదైవం ఎవరో, ఏదో ఒకటి జీవితంలో ఏదో ఏది సాధించాలని మీరు అనుకుంటున్నారో అది సంకల్పం చెప్పుకోండి. విద్యార్థులు ముఖ్యంగా రాబోయే పోటీ పరీక్షల్లో మాకు చక్కటి సీటు రావాలి. లేదు పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు, బీటెక్లు ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, మీ రేపు మా చదువు పూర్తి అయ్యాక మాకు చక్కటి ఉద్యోగం వచ్చి జీవితంలో ఎంతో అభివృద్ధి సాధించాలి. లేదు టెంపరీగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మాకు ఉద్యోగంలో స్థిరత్వం కావాలి, మంచి పదోన్నతి కావాలి, మంచి ఉద్యోగంలో మేము స్థిరపడి మా జీవితం బాగుండాలి అని దండం పెట్టుకోండి. లేదు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు, దీర్ఘకాలంగా ఏమన్నా వాటితో ఇబ్బంది పడుతుంటే మాకు ఆరోగ్యం నుంచి చక్కటి ఆరోగ్యం చేకూర్చి సూర్యనారాయణమూర్తి అని దండం పెట్టుకోండి. అలా మీ ధనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేకపోతే శత్రువుల వల్ల, అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల బాధలు పడుతున్న వాళ్ళు, కష్ట నష్టాల్లో ఉన్నవాళ్ళు, మీ ఇష్టం ఎవరైనా సరే మీరు ఈ టైంను సద్వినియోగం చేసుకుని చక్కగా మీ భగవత్ నామస్మరణ చేసుకుని ఒక మంచి సంకల్పం చెప్పుకుని ఆ టైంను సద్వినియోగం చేసుకోండి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో భగవంతుని కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. మనం చేసిన ఏమాత్రం ప్రతి క్షణము పూజ ఎప్పుడు వృధా కాదు. మన మన అర్హతలను బట్టి, మన మన ప్రాప్తం బట్టి తప్పనిసరిగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, ఇది నమ్మండి. ఇటువంటి అవకాశాన్ని దయచేసి విదులుకోకండి. 11:45 నుంచి 11:12 దాకా చక్కటి టైము. కొంచెం ఇదా వ్యాపకాలు పక్కన పెట్టి మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి. మీ మనసులో కోరిక చెప్పుకుని చేసుకోండి. డెఫినెట్గా మీ కోరిక సఫలీకృతం అవుతుంది ఆ భగవంతుడు ఆశీస్సులతో. ఈ టైంను వదులుకోకండి.
గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ మళ్ళీ నెక్స్ట్ 250 సంవత్సరాల దాకా నాకు కనపడలేదు, తర్వాత ఎప్పుడు